హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఈరోజు వీడియో వచ్చి చాలామంది కామెంట్ చేస్తున్నారు చాలామంది అడిగారు అన్న మెడికల్ కోవిడ్లో మెడికల్ ఎలా చేస్తారు ఇండియాలో లాగానే చేస్తారా డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా ఏంటి అని అడుగుతున్నారు ఈరోజు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు వివరిస్తాను వీడియో స్క్రిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫస్ట్ ఇండియాలో మెడికల్ ఎలా చేస్తారో అది మాట్లాడుకుందాం రెండోసారి కువైట్లో మెడికల్ ఎలా చేస్తారు అది మాట్లాడుకుందాం తర్వాత వచ్చి చాలామంది ఏజెంట్లు ఏం చేస్తారంటే ఇండియాలో అన్ఫిట్ అయిన తర్వాత ఏం కాదులే నేను సెట్టింగ్ చేసి మెడికల్ కువైట్కి పంపిస్తా అక్కడేం కాదు పాస్ అయిపోతావు అని చాలామంది ఆశ చూపిస్తూ ఉంటారు దాని గురించి కూడా మాట్లాడదాం తర్వాత ఇప్పుడు మళ్ళీ కోవిడ్లో ఒక మూడు రోజుల క్రితం రూల్స్ కొంచెం చేంజ్ చేశారు మెడికల్ ఇంకా కొంచెం కఠినంగా చేయాలని అవి ఏం చేంజ్ చేశారనేది కూడా మాట్లాడుకుందాం ఇదంతా మొత్తం మాట్లాడుకునే ముందు మీరు ప్రతి ఒక్కరు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం లేదు వీడియోస్ అయితే మంచిగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ కొట్టడం లేదు ప్లీజ్ మీరు ఒక్కసారి నాకు సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ని నేను మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను ప్రతి ఒక్క వీడియో కూడా మీరు ఇంకా కొత్త వాళ్ళు కోవిడ్కి వచ్చేదానికి మీకు ఏ జాబ్ పైన వస్తున్నారో ప్రతి ఒక్క వీడియో నేను చేశాను చూడండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి లేదా వీడియోస్ మొత్తం చూడండి మీకు అర్థమవుతాయి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ మెడికల్ మనకు ఫస్ట్ ఇండియాలో మెడికల్ ఎలా చేస్తారు ఇది కూడా మాట్లాడదు ఎందుకంటే కొత్తగా మెడికల్కి వెళ్ళాలనుకునేవారు ఇండియాలో మెడికల్ ఎలా చేస్తారని చాలామందికి తెలియదు కాబట్టి ఫస్ట్ దాని గురించి మాట్లాడుకున్నాం ఇండియాలో మెడికల్ ఏం లేదు మనం మెడికల్కి వెళ్ళాలంటే డబ్బులు వచ్చి ఇప్పుడు ఏడు వేలు కట్టించుకుంటున్నారు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల రూపాయలు మనం ఫస్ట్ ఏజెంట్కు డబ్బులు పే చేయాలా చేసిన తర్వాత మనకు మన పాస్పోర్ట్ మీద అపాయింట్మెంట్ తీస్తారు వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క హాస్పిటల్ వస్తుంది అక్కడికి వెళ్తాం అక్కడ చేసేది ఏముంటుంది మళ్ళీ ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు ఎక్స్రే చేస్తారు తర్వాత వచ్చి డ్రైవర్ విజా పైన వస్తుంటే కనుక మనము కళ్ళు చెకప్ చేస్తారు కొన్ని స్టార్స్ ఉంటాయి లేదా ఏపీసీడీలు ఉంటాయి అవి ఏంటివి అనేది మనకు ఒక ఫైవ్ మీటర్స్ దూరంలో పెట్టి అద్దంలో మిల్లర్లో నుంచి చూపిస్తారు అవి ఒక పదిలో కనీసం ఒక ఎనిమిది అన్న ఏడన్నా చెప్తే సరిపోతుంది కొందరికి యూరిన్ టెస్ట్ చేస్తారు కొన్ని హాస్పిటల్ అయితే కొన్ని హాస్పిటల్ అయితే యూరిన్ టెస్ట్ కూడా ఏం చేయరు ఓన్లీ బ్లడ్ ఎక్స్రే బాడీ చెకప్ చేస్తారు కొందరు కొందరైతే బాడీ చెకప్ కూడా చేయరు కొందరు అయితే చేస్తారు బాడీ మొత్తం బట్టలు ఇప్పేసి ఏదన్నా ఆపరేషన్లు చేయించుకున్నామా ఏంటి అనేది చేస్తారు చేసిన తర్వాత మనకి ఆ రోజు సాయంత్రానికి రిజల్ట్స్ వస్తుంది లేదా మరుసటి రోజు ఉదయానికల్లా మనకు ఫిట్ ఫిట్ అనేది రిజల్ట్స్ అనేది వస్తుంది మీరు ఒక పని చేయండి నేను ఒక్క నా నేను ఒక సలహా ఇస్తాను మీకు మనము కువేట్కి రావాలనుకునే వాళ్ళు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మీరు ఎక్కడన్నా మన దగ్గరలో ఉండే హాస్పిటల్లో ఏదైనా కానీ పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి మనం చెకప్ చేయించుకుంటే నాకు తెలిసి బెస్ట్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మనము ఒక ఏజెంట్ దగ్గర డబ్బులు పెట్టి విజా డబ్బులు కొనవచ్చు లేదా ఇక్కడ కొవైటులో మనం డబ్బులు పెట్టి విజా తీసుకోవచ్చు మనం దాని మీద ఒక విజా పైన నలభై వేలు పెట్టింటాం యాభై వేలు పెట్టింటాం అది ఒకసారి మన పేరు మీద విజా పుట్టి వచ్చింది అనుకో మనం ఏదైనా మన టైం మంచిగా లేక మనం మెడికల్ అన్ఫిట్ అయినామంటే ఆ డబ్బులు అనేది మనకి రిటర్న్ రావు రానప్పుడు ఏమవుతుంది మనం పెట్టిన డబ్బులన్నీ నష్టమైపోతాయి అందుకు నేను ఏం చెప్తున్నానంటే మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మనం ఒక్కసారి మెడికల్ చెకప్ చేయించుకున్నామంటే మనది ఏంది ప్రాబ్లము ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి మెడిసిన్ వాడండి ఒక నెల రెండు నెలలు వాళ్ళు మెడిసిన్ రాయిస్తారు ఆ మెడిసిన్ వా వాడి మళ్ళీ పోయి చెకప్ చేయించుకుంటూ ఓకే అయిన తర్వాత మనకు విజా అప్లై చేసుకొని మనం విజా తెచ్చుకున్నామంటే మనకు డౌట్ లేకున్నా మనం మెడికల్కి వెళ్ళినా పాస్ అవుతాం చాలామంది మెడికల్ అన్ఫిట్ అయ్యేది దేంట్లో అంటే ఓన్లీ ఒక ఎక్స్రేలో నూటికి నైంటీ పర్సెంట్ మెడికల్ ఫైల్ అయ్యేది దేంట్లో అంటే ఓన్లీ ఎక్స్రేలో మచ్చలు అనేటివి కనిపిస్తాయి దానివల్లే మంది ఫైల్ అవుతారు మెడికల్ అవి ఎందుకు మచ్చలు కనిపిస్తాయి అంటే చాలా చాలామంది అనుకుంటారు మనకి ఏ అలవాటు లేదు మనం మనకి ఎందుకు మచ్చలు అనేటివి కనిపిస్తున్నాయని డౌట్ వస్తుంది మందు సిగరెట్ ఇలాంటివి తాగే వాళ్ళకు మామూలుగా నార్మల్గా రావాలి మచ్చలు ఏ అలవాటు లేని వాళ్ళు కూడా మచ్చలు ఎందుకు వస్తాయని మీకు డౌట్ ఉంటుంది అది ఏం లేదు ఫ్రెండ్స్ మనము ఏదైనా ప్యూవర్ వచ్చినప్పుడు మనకి ఏదైనా ప్రాణం బాగాలేనప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్తాం మనకు వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు ఏం చేస్తారంటే మనకు తొందరగా ఆ ప్యూవర్ తగ్గేదానికి ఆ జబ్బు నయం అయ్యేదానికి డోస్ అనేది హై ఇస్తారు హై డోస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ హై డోస్కు మన బాడీ అనేది సహరించినప్పుడు ఏమవుతుందంటే ఆ మచ్చలు అనేవి ఏర్పడతాయి అంతే ఇంక దాని గురించి ఏముండదు ఇదే ప్రాబ్లము చాలా మంది మెడికల్ అన్ఫిట్ అవుతారు ఆ మచ్చలు కూడా కొన్ని మచ్చలు వెళ్ళిపోతాయి మెడిసిన్ వాడితే కొన్ని మచ్చలు పోవు మచ్చలు పోకపోతే అన్ఫిట్ ఖచ్చితంగా అన్ఫిట్ అవుతాం మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది ఓకేనా అర్థమైందనుకుంటా ఇంకా మనకు చాలామంది ఏజెంట్లు ఏం చెప్తారంటే మచ్చలు వచ్చినా ఏం కాదులే అన్ఫిట్ అయినా నేను సెట్టింగ్ చేసి పంపిస్తా కోవేట్లో మెడికల్ పాస్ అయిపోతారు ఇది అదే అని చెప్తారు ఇప్పుడు రూల్స్ చాలా చేంజ్ అయినాయి ఇక్కడ మనకు అదృష్టం బాగుంటే మనం మెడికల్ పాస్ చేయొచ్చు అది కూడా ఎలా మనం వచ్చే ఇంట్లో కోవేట్ వాళ్ళు మంచి పవర్ఫుల్ అయ్యి మంచిగా వాళ్ళకు వాస్త అనేది ఉంటే వాస్త అంటే రికమెండేషన్ అనేది ఉండిందంటే ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ మెడికల్ అనేది పాస్ చేసుకొని వస్తారు ఒకవేళ అలా లేదనుకో ఖచ్చితంగా అన్ఫిట్ అయినామనుకో ఇక్కడ కూడా అన్ఫిట్ అని వచ్చింది అనుకో మనము అక్కడ నుంచి పెట్టుకొని వచ్చిన డబ్బులు మొత్తం ఒక లక్ష పెట్టుకుని యాభై వేలు పెట్టుకుని రా నాలుగు లక్ష పెట్టుకుని రా మళ్ళీ మనము రిటర్న్ ఇండియాకు వెళ్ళిపోవలసిందే ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఏజెంట్లు ఏమో చెప్తారు ఏం కాదు నేను సెట్టింగ్ మెడికల్ చేసి పంపించేస్తాను మీరు ఒక ఇంకొక పదివేలు జాచి ఇవ్వండి డబ్బులు ఎక్కువ ఇవ్వండి ఐదు వేలు ఎక్కువ ఇవ్వండి డబ్బులు నేను సెట్టింగ్ మెడికల్ చేసి పంపిస్తాను కోవిడ్లో మెడికల్ పాస్ అయిపోతారు అని చెప్తారు లేదు నేను మంది ఇక్కడ చూసి హాస్పిటల్లో మెడికల్కు వెళ్ళినప్పుడు నేను కూడా మొన్ననే మెడికల్కి మళ్ళీ పోయి వచ్చా కాబట్టి మళ్ళీ మెడికల్కి వెళ్ళాను నేను ఎవరైనా ఒకసారి కోవిడ్ నుంచి మళ్ళీ ఇండియాకు సాపర వెళ్ళి మళ్ళీ కోవేట్కి వచ్చామంటే మనం మళ్ళీ అకామ రిన్యూవల్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ మళ్ళీ మెడికల్ చేయించుకొని మనకి అకామ కొడతారు మనం ఆ మామూలుగా అకామ తగలదు ఒకసారి కదా కోవేట్లో మెడికల్ చేయించుకునేది మళ్ళీ అవసరం లేదా అవసరం లేదు కదా అని చాలామంది అనుకుంటారు లేదు మనం ఒక్కసారి సాపరపోయి మళ్ళీ కోవేట్కి వచ్చినాక మన అకామ టైం అయిపోయిందంటే కదా మళ్ళీ మనకు అకామ రిన్యూల్ చేసుకునేటప్పుడు మళ్ళీ తప్పకుండా మనం మెడికల్కి పోయి మెడికల్ పాస్ అయితేనే మళ్ళీ మనకు ఆకామ్ అనేది ఇక్కడ తగులుతుంది లేదంటే తగలదు కోవేట్లో మెడికల్ ఎలా ఉంటుందంటే సేమ్ అంతే ఇండియాలో ఎలా ఉంటుందో మెడికల్ ఇక్కడ కూడా అంతానే ఓన్లీ బ్లడ్ టెస్ట్ చేస్తారు బాడీ ఎక్స్రే తీస్తారు యూరిన్ టెస్ట్ చా చాలా మటుకు చేయరు ఇక్కడ ఏదో కొందరికి డౌట్ వస్తేనే చేస్తారు లేదంటే చేయరు ఎక్స్రే బ్లడ్ టెస్టు ఈ రెండు కంపల్సరీ చేస్తారు ఇక్కడ ఇంకా మిగతాటికి ఏం ఉండదు కోవేట్లో అయితే మెడికల్ ఎక్స్రే మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇండియాలో మచ్చలు వాళ్ళు ఏం కాదని సెట్టింగ్ మెడికల్ చేసి పంపించేద్దాం అక్కడ అయినాక పాస్ అయిపోతారు బ్లడ్ రెండు పాయింట్లు తక్కువ ఉంది ఏం కాదులే మీరు అక్కడ పోయాలక మీకు బ్లడ్ మీ బాడీలో ఇంప్రూవ్ అవుతుంది మీరు ఈ తినండి అవి తినండి పండ్లు తినండి ఈ ఆపిల్ పండ్లు తినండి జ్యూసులు తాగండి ఏం కాదండి సెట్టింగ్ చేసి పంపించేస్తాను మీరు అక్కడ పాస్ అవుతారని చాలామంది అంటారు బ్లడ్ తక్కువ ఉన్నా మచ్చలు ఉన్నా లో ప్రాబ్లం ఖచ్చితంగా ప్రాబ్లం మళ్ళీ సూచిస్తుంది మనకి ఇక్కడ సేటు మంచివాడైతేనే మనకు ఏదన్నా కొంచెం రికమెండేషన్ చేసి మనకు చేయగలుగుతాడు లేదంటే మనం ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవలసింది ఫస్ట్ ఇదంతా ఫస్ట్ మెడికల్ ఎందుకు చేయించుకొని కోవేట్కి రావాలా ఏ దేశానికైనా మెడికల్ ఎందుకు చేయిస్తారు అనేది చాలామందికి తెలియదు మెడికల్ అనేది ఎందుకు చేయిస్తారంటే మన ఇండియా నుంచి మనం వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగినా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఏదైనా జరిగినా మనకు ఒక ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది మనకు మనకు ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది గల్ఫ్ కంట్రీలో నువ్వు ఎవరికైనా ఇన్సూరెన్స్ ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ మనకు రావాలంటే మనకి ఏదైనా జరిగినప్పుడు మన టైం మంచిగా లేక మనం మెడికల్ అనేది ఫిట్గా ఉన్నాము మనం ముందు మన ఇండియా నుంచి వేరే దేశాలకు వచ్చేటప్పుడు మనం మెడికల్ అనేది ఫిట్గా ఉన్నాము ఫిట్గా ఉన్నాము కాబట్టి మనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు మన బాడీలో మనకని ప్రూఫ్ అది ప్రూఫ్తో మనం ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ ఏదైనా మన టైం బాగాలేక జరిగినా మనకు ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ ప్రభుత్వం గల్ఫ్ కంట్రీల్లో ఏ కంట్రీ అయినా ఆ ప్రభుత్వం అనేది మనకు ఇస్తుంది ఇంకా లాస్ట్ వచ్చి మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ రెండు రోజుల క్రితం ఇక్కడ కోవిడ్ ప్రభుత్వం కొంచెం ఆలోచిస్తుంది మెడికల్ టెస్టులు ఇంకా కొంచెం పెంచాలని ఆలోచిస్తుంది ఏంటి అంటే ఏదన్నా మానసిక మానసికంగా మనకు జబ్బులు ఉన్నా లేదా మనకి డిఎన్ఆర్ టెస్ట్ అనేది ఒకటి మానసికంగా ఏదైనా జబ్బులు ఉన్నాయి ఈ రెండు కూడా మనం విజాకు ముందు అంటే మనం కోవిడ్కి రావాలనుకునేటప్పుడు ఫస్టే మనం నేను చెప్పాను కదా ఫస్టే మీరు మెడికల్ చేయించుకొని తర్వాత విజాకి అప్లై చేసుకొని ఆ మాదిరిగానే రూల్ పెడుతున్నారు ఫస్టే మనం మెడికల్ చేయించుకొని మెడికల్ ఓకే అని తెలిసి ఆ రిపోర్ట్ మనము ఇక్కడికి పాస్పోర్ట్ చిరాక్స్ ఆ రిపోర్ట్ కూడా మనం ఇక్కడికి చిరాక్స్ పంపిస్తే మనకి విజా అనేది ఇక్కడ అప్లై చేసి విజా అనేది వస్తుంది ఆ రూల్ తేవాలని ఇక్కడ ఇక్కడ పార్లమెంట్లో మన చర్చ జరిగింది అది కన్నా పాస్ అయిందంటే కన్నా ఫస్ట్ మనం మెడికల్ ఫస్టే మెడికల్ చేయించుకోవాలా మెడికల్ పాస్ అయిన వెంటనే తర్వాతే మనకు విజా పుడుతుంది ఇప్పుడు అలా లేకుండా విజా పుట్టి మళ్ళీ తర్వాత మనం మెడికల్ వెళ్తున్నాం కదా అలా ఉండదు ఇంకా ఈసారి మనం ఇక్కడికి వచ్చి మనము ఫస్టే మనకు మెడికల్ చేయించుకొని మెడికల్ పాస్ అయినామని తెలిస్తేనే మనకు విజా అనేది పుడుతుంది అలా రావాలని రూలు కోవేట్ వాళ్ళు ఆలోచిస్తున్నారు చూద్దాం అది నిజమైతుందో ఆబద్ధమవుతుందో అది ఏమయ్యేది మళ్ళా చూద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా లెంత్ అవుతుంది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకే ఈ వీడియో అయితే ఇంకా నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్